రైట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 26వ సినిమాలో లేదంటే చిరంజీవి గారి సినిమాలో గబ్బర్ సింగ్ బ్యాచ్ అండ్ మెయిన్ సాయి గారు ప్రవీణ్ గారు చేస్తున్నారా, అవకాశం వస్తుందని వెయిట్ చేస్తున్నారా లేదంటే రిక్వెస్ట్ ఎందుకంటే సార్ మేము ప్రతి సినిమాకు మేము వెళ్ళాలి ప్రతి సినిమా చేయాలి అని మేము ఉంటుంది. ఇప్పుడు కొంతమంది మా గబ్బర్ సింగ్ టీమ్ లో మొత్తం 24 మంది, అందులో సాంగ్ వన్ లో ఒక 9 మంది, ప్రభాస్ సీన్ అన్న ఇంకా విషయం కూడా వాళ్ళు బిజీ ఉన్నారు, అందులో 6 మంది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది పెద్దోళ్ళు అంటారు ఏమని, ఆ గబ్బర్ సింగ్ ఆడికి ఆడికి సాయి మీరు ఇండిపెండెంట్ గా ట్రై చేయండి గబ్బర్ సింగ్ అని. ఈ మట్టికి నేను ప్రవీణ్ చిరంజీవి సార్ గారికి వెళ్ళాం, సార్ స్టైలైన్ లో సినిమా చేసాం సార్, మీరు మాకు ఈ సినిమాలో కోటల షోలో మాకు అవకాశం ఇవ్వాలంటే పవన్ ఇజం, మీరు పవన్ కళ్యాణ్ మనుషులు హోటల్ షో గెలిచి మహిళలకు అవకాశం, అంత లోపల లాక్డౌన్ వచ్చింది. చిరంజీవి సార్ సినిమా చేస్తున్నాం మేము, దానికన్నా ముందు సాంగ్ జరుగుతుంది అక్కడ గండిపేటలో, ఆ సాంగ్ కి వెళ్ళాము, సార్ చెప్పారు మాటిచ్చాడు ఏ ఉంటారు మీ సినిమా. చిరంజీవిని బడ్డే గొప్పరు కలిసాము, మధ్యలో అక్కడక్కడ కలిసాము, పవన్ కళ్యాణ్ సార్ కలిసేటప్పుడు అక్కడక్కడ వస్తున్నప్పుడు చూసాము. మాకు బడ్డే రోజు అయితే 15 నిమిషాలు మాట్లాడాడు చిరంజీవి సార్, 15 నిమిషాలు మాట్లాడారు, బాగా మాట్లాడతారు, మాకు అందరూ ఇష్టపడతాం బాగా. కొంతమంది హీరోల దగ్గర వెళ్తే చిరాకు పడతారని వీళ్ళు బాగా ఒక వాళ్ళ ఫ్యామిలీ నంబర్ లెక్క చూసుకుంటారు మనం, అందరూ బాగా ఇష్టం మాకు. సెట్ల కూర్చొని మాట్లాడదా సార్ నమస్తే, మీరు పవన్ సేన దా రండి అని చెప్పి సార్ అనగానే సార్ ఇట్లా మాకు ఏమైనా ఛాన్స్ అంటే ఖచ్చితంగా ఉంటుంది మనందరం కలిసి వేసుకుందాం మూవీ అని చెప్పి మాట్లాడింది. ఫుల్ అయిపోయింది లాక్డౌన్ వల్ల కొద్దిగా మూవీ కూడా అయిపోయింది కదా, దాని దగ్గర కొద్దిగా ఇండస్ట్రీ పరంగా ఇప్పుడు మీరు చెప్పినటువంటి విషయం చూస్తే మేము ఆల్మోస్ట్ దాదాపుగా ఇప్పుడు నెల కొన్ని కొన్ని సినిమాలు చేస్తున్నాము తక్కువ అవకాశాలు అని చెప్పేసి అన్నాం. ఓపెన్గా చెప్పండి, ఒక ఫ్రేమ్ వచ్చేసిన తర్వాత కూడా ఒక కళాకారుడు ఇబ్బంది పడితే బయటికి చెప్పుకోవడానికి 100% చెప్పుకోలేదు, ఎందుకంటే సాయి అన్న ఏ ప్రవీణ్ అన్న ఒక ఇది ఉంటుంది మీలో ఒక ఇది ఉంది. ఇప్పుడు షూటింగ్స్ లేని టైంలో లాక్డౌన్ టైంలో నిజంగా చాలా ఇబ్బంది పడుతున్నాం, నేను నోటితో చెప్పిస్తాను సార్. ఈరోజు ఇప్పుడు ఏం నడుస్తుంది, ఇప్పుడు ఇండస్ట్రీలో ఏం గొడవ నడుస్తుంది, ఇండస్ట్రీలో ఏం గొడవ నడుస్తుంది, హాట్ టాపిక్ ఏది ఉంది, ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఇప్పుడు ఏముంది, ఇప్పుడు మేము చిరంజీవి మనుషులు బాలయ్య సినిమా మాకు అవకాశాలు ఇస్తారా, మాకు ముద్ర పడిపోయింది రాజమౌళి లేక గబ్బర్ సింగ్ బ్యాచ్ అని, అలానే మేము అలా వచ్చేస్తున్నారు మనం, అలా చాలా బాధ అనిపిస్తుంది. బాలయ్యబాబు సార్లో కూడా మాకు అవకాశం ఉంది, బాలయ్యబాబును దేవుడు అంటాము, ప్లస్ మాకు అవకాశాలు అని కాదు మాకు మంచి వ్యక్తి మంచి, మేము చిరంజీవి సార్ గారు చూసినాము, మేము నాగబాబు సార్ చూసినాం, పవన్ కళ్యాణ్ గారు చూసినాం, మేము మనల్ని ఇష్టపడుతున్నాం, ఆ మంచివి పనులు మీరు కూడా చేయండి, మిమ్మల్ని కూడా ఇష్టపడతాం, మాకు ఏదో అవకాశాలు మిమ్మల్ని తప్పులు కొట్టాలి చేయకోవటం మాకు లేదు, మాకు వ్యక్తిగతంగా మనల్ని నచ్చారు మనల్ని మేము పూజిస్తాం అది.